పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా ప్రభుత్వం ఆగస్టు చివరి నాటికి కరివేనకు కృష్ణా జలాలను తరలించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది ఇందులో భాగంగా ప్రభుత్వం పనులను వేగవంతం చేసింది కరివేనతో పాటు ఈ ఏడాది చివరి నాటికి ఉదండాపూర్ జలాశయం వరకు కూడా నీటిని ఎత్తిపోయాలని భావిస్తోంది అందుకు సంబంధించి అప్రోచ్ కెనాల్ టన్నెళ్ల పనులు వేగవంతంగా జరుగుతున్నాయి అటు మోటార్ల బిగింపు సర్జ్ పూల్ పంప్ హౌస్ డెలివరీ మెయిన్స్ సిస్టన్ విద్యుత్ సబ్స్టేషన్ పనులను ఏకకాలంలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఇందుకోసం ఇంజనీర్లు అవిశ్రాంత కృషి చేస్తున్నారు మరి కరివేర నుంచి ఉదండాపూర్ జలాశయానికి నీరు ఎలా చేరుకోనుంది కాళేశ్వరంను మించిన పంపులు దీనిలో వినియోగించనున్నారా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా కరివెన జలాశయం నుంచి నీరు ఉదండాపూర్ జలాశయానికి అప్రోచ్ కెనాల్ రెండు టన్నెళ్ల ద్వారా ఉదండాపూర్ పంప్హౌస్ కు చేరాల్సి ఉంటుంది అయితే రెండు టన్నెల్ పనులు వంద శాతం పూర్తి కాగా మొదటి టన్నెల్ కు లైనింగ్ పనులు పూర్తి కావాల్సి ఉంది ఎనిమిది కిలోమీటర్ల మేర సొరంగ మార్గాల ద్వారానే నీళ్లు ఉదండాపూర్ హౌస్ సర్జ్ పూల్ కు చేరుతాయి అయితే సర్జ్ పూల్ పంప్ హౌస్ నిర్మాణ పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి అక్కడ ఐదు మోటార్లు బిగించాల్సి ఉండగా రెండు మోటార్లను సిద్ధం చేస్తున్నారు డిసెంబర్ వరకే గడువు ఉండడంతో సర్జ్పూల్ పంప్ హౌస్ డెలివరీ మెయిన్స్ సిస్టర్న్ విద్యుత్ సబ్ స్టేషన్ సహా అన్ని పనుల్ని ఏకకాలంలో వేగంగా కొనసాగిస్తున్నారు ఉదండాపూర్ జలాశయానికి సంబంధించి అరవై నుంచి డెబ్బై శాతం పనులు పూర్తయ్యాయి ఆనకట్ట నిర్మాణం అక్కడక్కడా పూర్తి కావాల్సి ఉంది అయితే భూసేకరణ వల్లూరు ఉదండాపూర్ ముంపు గ్రామాల రైతులకు పునరావాస కల్పన పూర్తి కాకపోవడం వల్ల కట్ట నిర్మాణ పనులు సైతం ఆలస్యం అవుతున్నాయి పాలమూర్ రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా కరివేన రిజర్వాయర్ నుండి ఉద్దండాపూర్ రిజర్వాయర్ కు నీటిని ఎత్తిపోసే పనులు ప్యాకేజ్ ప్యాకేజ్ లో భాగంగా జరుగుతున్నాయి ఈ ప్యాకేజీలో లో మనకు కరివేనర్ రిజర్వాయర్ నుండి అప్రోచ్ కెనాల్ దాదాపు పూర్తి కావచ్చింది అలాగే హెడ్ రెగ్యులేటర్ కాంక్రీట్ వరకు ఎయిటీ పర్సెంట్ పూర్తి అయిపోయి గేట్ల బిగింపు ప్రారంభ దశలో ఉంది టనల్స్ దగ్గర ట్రాష్ ట్రాక్స్ అంటే మనకు చెత్త బురద అటువంటిది రాకుండా ట్రాక్స్ నిర్మాణం కూడా సగం సగం భాగం కంప్లీట్ అయిపోయింది టనల్స్ అక్కడ నుంచి మనకు రెండు టనల్స్ ఉంటాయి రెండు టనల్స్లో ఒకట రెండవ టనల్ కాంక్రీట్తో సహా ఎయిట్ పాయింట్ నైన్ కిలోమీటర్స్ పూర్తి చేయబడింది అలాగే మొదటి టనల్ ఎక్స్కవేషన్ కంప్లీట్ అయిపోయి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద ప్రస్తుతం చేపడుతున్న పనుల్లో అనేక ప్రత్యేకతలున్నాయి అందులో వినియోగించే పంపుల సామర్థ్యం కాళేశ్వరం కంటే ఎక్కువ ఒక్కో పంపు సామర్థ్యం నూట నలభై ఐదు మెగావాట్లు ముప్పై నాలుగు పంపులు ఈ పథకం కోసం వినియోగించనున్నారు ఇది పూర్తయితే రాష్ట్రంలో ఇదే బాహుబలి ప్రాజెక్టుగా గుర్తింపు పొందుతుంది నలభై తొమ్మిది కిలోమీటర్ల బహిరంగ కాలువలు అరవై కిలోమీటర్ల సొరంగ మార్గాలు డెబ్బై మూడు కిలోమీటర్ల ఆనకట్టలు ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మించి నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం గల జలాశయాలను మొదటి దశలో నిర్మిస్తున్నారు ఉదండాపూర్ ఏదుల వట్టెం జలాశయాల్లో నిర్మించే సర్జుపూల్ పూల్ లోతు తొంభై మీటర్ల పైనే ఉంటుంది ఆసియాలోని అత్యంత లోతైన పెద్దవైన మానవ నిర్మిత భూగర్భ నిర్మాణాలు ఇవేనని ఇంజనీర్లు చెబుతున్నారు ఇక ఈ పథకంలో నిర్మించే అన్ని పంప్ లు భూగర్భంలోనే నిర్మించడం మరో ప్రత్యేకత పంప్ హౌస్ కు సంబంధించిన కంట్రోల్ యూనిట్లు పక్కనే నిర్మించాలి కానీ శ్రీశైలంలో జరిగిన అగ్ని ప్రమాదాన్ని దృష్టిలో వాటిని భూగర్భంలో కాకుండా భూ ఉపరితలంపై నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం తాగునీటి అవసరాల కోసమే నీళ్లు ఎత్తిపోస్తున్నారు కనుక ఒక్క మోటారు నడిచిన నెల రోజుల్లోనే ఏడు పాయింట్ ఐదు టిఎంసీ నీటిని ఎత్తిపోయవచ్చని అధికారులు చెబుతున్నారు ప్రస్తుతం మనం జలాశయం నుంచి ఉదండాపూర్ జలాశయానికి నీళ్లు తీసుకెళ్లేటువంటి రెండు టనల్స్ అంటే సొరంగ మార్గాల వద్ద మనం ఉన్నాం ఇలాంటి సొరంగ మార్గాలు నార్లాపూర్ జలాశయం మొదలుకొని ఉదండాపూర్ జలాశయం వరకు సుమారు నలభై ఏడు కిలోమీటర్ల మేర ఇప్పటికే తవ్వకాలు పూర్తయ్యాయి అక్కడక్కడ లైనింగ్ పనులు జరుగుతున్నాయి ఇప్పుడు కనిపిస్తున్నటువంటి సొరంగ మార్గాల విషయంలో మొదటి సొరంగ మార్గం తవ్వకాలు పూర్తయింది లైనింగ్ పనులు లోపల కొనసాగుతున్నాయి తర్వాత రెండో టన్నల్కి సంబంధించి లైనింగ్ కూడా పూర్తయింది నార్లాపూర్ నుంచి నీళ్లు కరివైన జలాశయం వరకు వస్తే డిసెంబర్ నాటికి ఉదండాపూర్ జలాశయానికి నీళ్ళెత్తిపోయడానికి అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు ఈ మేరకు టన్నర్ నిర్మాణంతో పాటు హెడ్రెగ్యులేటరీ సర్జిపూల్ ఇతర నిర్మాణాల పనులు కూడా జోరుగా కొనసాగుతున్నాయి తాగు అవసరాలకు నీళ్లు అందించేందుకు నీటిపారుదల శాఖ అధికారులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా వారి లక్ష్యం నెరవేరడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి తాగునీటి కోసం వెట్రన్ నిర్వహించేందుకు అవసరమైన వ్యవస్థ పూర్తిస్థాయిలో సిద్దం కాలేదన్న వాదన బలంగా వినిపిస్తోంది వెట్రన్ విజయవంతం కావాలంటే ముందుగా శ్రీశైలం వెనుక జలాలు ఎత్తిపోసుకునేందుకు అందుబాటులో ఉండాలి సర్జ్ పూల్ నిర్మాణాలు వంద శాతం పూర్తి కావాలి లీకేజీలు లేకుండా వెట్రన్ పూర్తి కావాలి నార్లాపూర్ వెట్రన్ విజయవంతమైతేనే ఎగువ జలాశయాలకు నీ ఎత్తిపోయవచ్చని అభిప్రాయం వ్యక్తమవుతోంది ఇక భూసేకరణ కారణంగా అక్కడక్కడ జలాశయాల కట్ట నిర్మాణాలు అసంపూర్తిగా ఉన్నాయి నీటి నిల్వకు అవి అడ్డంకిగా మారకూడదు అటు బిల్లుల చెల్లింపులో జాప్యం కూడా పనులు ఆలస్యం కావడానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ నుంచి చేసిన పనులను బిల్లులు రాలేదని సమాచారం అందుకే గుత్తేదారులు పనుల్లో వేగం పెంచేందుకు ఆసక్తి చూపడం లేదని వాదన వినిపిస్తోంది ఒక్కో ప్యాకేజీలో మూడు వందల నుంచి నాలుగు వందల కోట్ల వరకు బిల్లులు పెండింగ్ లో ఉన్నట్టు అట్లుగా సమాచారం జలాశయాల పరిధిలో భూసేకరణ పునరావాస కల్పన అసంపూర్తిగా ఉంది కోర్టు కేసుల కారణంగా కొన్ని చోట్ల భూసేకరణ ఆగిపోయింది బండరావిపాకుల వట్టెం ఉదండాపూర్ వల్లూరు గ్రామాల్లో నిర్వాసితులు ఇంకా పునరావాస కేంద్రాలకు తరలలేదు ఇది జలాశయాల్లో నీళ్లు నింపడానికి పెద్ద అడ్డంకిగా మారే అవకాశం కనిపిస్తోంది అధికారులు మాత్రం గడువులోపు తాగునీటి అవసరాల కోసం కరివేనా జలాశయం వరకు నీళ్లందిస్తామన్న ధీమాతో ఉన్నారు మరి ఇన్ని అడ్డంకుల మధ్య ప్రతిష్టాత్మకమైన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో తొలియడు అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఇది సంగతి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా తాగునీరు ఎత్తిపోయాలంటే ముందుగా శ్రీశైలం జలాశయంలో వెనుక జలాల్లో నీటి లభ్యత ఉండాలి వాటిని ఎత్తిపోసేందుకు అవసరమైనటువంటి పంపులు పంప్ హౌజులు తర్వాత భూగర్భ కాలువలు సురంగ మార్గాలు జలాశయాలు ఇవన్నీ కూడా నీటి నిల్వకు నీటి పంపింగ్కు సిద్ధంగా ఉండాలి దీంతోపాటు భూసేకరణ పునరావాసం నిధుల కొరత కోర్టు కేసులు ఇలాంటి అడ్డంకుల అన్నింటినీ అధిగమించి నీటి ఎత్తిపోత విజయవంతం కావాలి మరి నిర్ణీత గడువులోపు తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం మేరకు నీటిపారుదల శాఖ అధికారులు ఈ నీటి ఎత్తిపోతను విజయవంతం చేస్తారా లేదా మనము ఎదురు చూడాల్సిందే కెమెరామ్యాన్ శ్రీనివాస్తో స్వామి కిరణ్ ఈటీవీ న్యూస్ మహబూబ్ నగర్